తిరుపతి లడ్డూల వివాదాన్ని తెర మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పని తీరు లేకపోతే తాను ఎన్నికల వాగ్దానాల అమలులో విఫలం కావటం అనే అంశాన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే మనం ఈ 100 రోజుల్లో చంద్రబాబు వైఫల్యాలు ఏమిటని చూద్దాము. ఈ చంద్రబాబు వైఫల్యాల గురించి వైసీపీ నాయకులు పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 100 రోజుల్లో ఒక హామీ కూడా అమలు చేయలేదనేది వారి వాదన. అయితే పెన్షన్ విషయంలో కొంత 4000 రూపాయలు చేయటము, దాన్ని అమలు చేయడానికి నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. అయితే చాలామందిని పెన్షనర్ అర్హులైన వారిని ఏరేస్తున్నారన్న విమర్శ అయితే ఉన్నది. 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి. 100 రోజుల్లో విజయవాడలో ఐరన్ ల్యాంక్ పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారని కూడా విమర్శలు వస్తున్నాయి. వరద బాధితులకు కనీస సహాయ సహకారాలు కూడా అందించలేదు. బాబు అటు ఇటు ఏదో క్యాట్వాక్ ఫోటోషూట్ చేశారనేది చాలా ఘాటైన పదాలతో విమర్శిస్తున్నారు. 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీలో మహిళా హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 300 వీడియోలు తీశారు అని కూడా విమర్శలు వస్తున్నాయి. 100 రోజుల్లో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని, తాజాగా 4000 మంది పార్ట్ టైం టెంపరీ ఉద్యోగులను ఉద్యోగాన్ని తొలగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వైజాగ్ ఆర్థిక వెన్నును చంద్రబాబు ఆ విధంగా విరిచేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫాన్లో చంద్రబాబు కొట్టుకుపోతాడని వైసీపీ నాయకులు ఆశిస్తున్నారు. అమరావతి వరద ముంపులో ఇల్లు లేక కలెక్టర్ ఆఫీసులో తలదాచుకున్న బాబుకు చివరకు ఆ ఇల్లు కూడా మిగలదన్న విమర్శలు వస్తున్నాయి. 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు. 100 రోజుల్లో పోలవరాన్ని కొత్తగా నాశనం చేయడు కదా, ఆయన అంతకుముందు పాలనలోనే దాన్ని నాశనం చేశాడు. దాన్ని బాగు చేయడానికి ఏమీ ఆయన ఏమి గట్టి కృషి చేయటం లేదు. 100 రోజుల్లో అమరావతి మునుకుపోకుండా ఉండడానికి ప్రకాశం బ్యారేజీని టీడీపీ నేత బోట్లతోనే గుర్తించారని కూడా ఇప్పుడు వైసీపీ వారు ఎదురుదాడి చేస్తున్నారు. 100 రోజుల్లో మెడికల్ కాలేజీను నాశనం చేశారు. ఈ విమర్శ చాలా గట్టిగా వినిపిస్తున్నది. 100 రోజుల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ నాశనం చేశారు. 100 రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు. 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమివేశారు. 100 రోజుల్లో రోడ్లను నాశనం చేశారు. గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు. 100 రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై 10,000 దాడులు చేశారు. 100 రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయంగా చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయి 100 రోజుల్లో 40,000 కోట్ల అప్పులు చేశారు. 100 రోజుల్లో మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మిగతా 1725 రోజులు చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి అని వైసీపీ నాయకులు అంటున్నారు. భారతదేశంలో బాబు లాంటి నిష్కారణ శత్రువులు ఉంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేస్తుంటారు. వారిలో ఆద్యుడు ఈ చంద్రబాబు. చంద్రబాబు జీవిత చరిత్ర అంతా ఏ పేజీ తిరగేసినా తప్పుల చిట్ట కనిపిస్తుంది. అబద్ధాల వ్యాఖ్యలతో నిండిన ఈ దరిద్రపు పుస్తకాన్ని ఎల్లో కిల్ల కుల మీడియా చాటును గొప్ప చరిత్రగా చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటాడు వేమన, కానీ పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయ్యా అని చెప్పుకోవాలి. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అంటాడు చంద్రబాబు. తప్పులు సత్యాసత్యాలు సరిహద్దు మర్చిపోయిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం. తిరుపతిలో వెంకన్న కొలువు తీరటం ఎంత ఆంధ్రప్రదేశ్ గొప్పవరమో, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని శాశ్వతంగా నాశనం చేయడానికి నడుం కట్టుకున్నాడు అనటం కూడా అంతే నిజమని వైసీపీ వారు నాయకులు విమర్శిస్తున్నారు. మొదట్లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ఒక్కరే అతని చేతిలో మోసపోయాడు. 1995 ప్రజలు కూడా వెన్నుపోటుకి గురయ్యారని అనిపిస్తున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నాయకులు ఏం చెప్పినా దున్నపోత మీద వాన కురిసినట్లే సిగ్గు ఎప్పుడో వదిలేశారు. మానం మర్యాదలు వాళ్ళ నిఘంటువులో లేవు. వైసీపీ నాయకులు కార్యకర్తలు దీని మీద పోరాడాలని, టీడీపీ వాళ్ళు మట్టిలో కలిసే వరకు పోరాడాలని వైసీపీ నాయకులు పిలిపిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాదం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు నిర్వహించాలి, ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, చంద్రబాబు లాంటి దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలిగించాలన్న పూజలు అవి చేయడంతో మొత్తం మీద మళ్ళీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని
వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.